మైగ్రేన్ నేడు చాలా మందిని వేధిస్తూ సర్వసాధారణమైన సమస్యగా మారింది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది డ్రగ్ తయారాలను ఆశ్రయిస్తుంది. అయితే ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ముందు మీరు దాని కారణాన్ని తెలుసుకోవాలి. మైగ్రేన్ ఖచ్చితమైన కారణాన్ని స్పష్టంగా నిర్వచించలేదు. మైగ్రేన్ కు 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. మెదడు పనితీరులో మార్పులు, మెదడులో రసాయన మార్పులు, ముఖ్యంగా మైగ్రేన్ కి మనం తినే ఆహారానికి సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. హార్మోన్ల అసమతుల్యత కూడా మైగ్రేన్ కు కారణం కావచ్చు. మహిళల్లో మైగ్రేన్లు ఎక్కువగా రావడానికి ఇదే కారణం. ఋతుస్రావం సమయంలో మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. అయితే మైగ్రేన్ ఉన్న వాళ్ళు మందులు వాడకుండానే కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండి మరికొన్ని ప్రోబయోటిక్స్ ని తీసుకోవడం వల్ల ఈ మైగ్రేన్ సమస్య నుండి బయటపడవచ్చని చెబుతున్నారు కొంతమంది ఆరోగ్య నిపుణులు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ బాధితులు పాల ఉత్పత్తులు, గుడ్లు, పుల్లని ఆహారాలు, గ్లూటెన్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉంటాయి. ఆల్కహాల్, అధిక చక్కెర, పిండి పదార్థాలను నివారించండి. మెగ్నీషియం, ప్రోబయాటిక్, ఒమేగా 3 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తినండి. ఇది ప్రేగుల అసమతుల్యతను సరిచేయడానికి, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మైగ్రేన్ నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు మన నిపుణులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.